లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలిని చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ దిల్షుక్ నగర్. ఎలక్షన్స్ జరిగే సమయాల్లో అసదుద్దీన్ గుళ్ళోకి వెళ్లారు, పూజార్లను కలిశారు. ఎందుకు అనంటే వారిలో ఓటమి అనే భయం పట్టుకుంది అని చెప్పి కొంతమంది అంటున్నారు. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. హలో అండి. అది ఒక్కటే సాధ్యము, భయపడిండు, భయపడి గుడికి పోయిండు, గుడి లోపల పోలే, గుడి బయట పోయిండు, పండితులు పోయి పండితులతో కలిసి వాళ్ళతోనా బవ్వ బవ్వ అంటే మన బవ్వ కళం వేస్తే వాళ్ళు ఇంకా నుంచి గుంజుకున్నారు. అంత కలి తల వంగిన ఆడు కానీ కాదు, జనాలకు చూపండి ఏమంటే మేము అందరి దగ్గర పోయినాం, ఇప్పుడు ఇంకా నుంచి కడవ గుంజుకున్నారు. ఆయన జీవితంలో బేగంబార్లా కాలు పెట్టినప్పుడు బేగంబార్లా కాలు పెట్టిండు. కాకపోతే మాధవి లత మంచి పోటీ ఇచ్చింది, ఓడిపోయిందా గెలివిందా వేరే సంగతి, గెలిచినా మాకు ఇంకా మంచి, ఓడిపోయినవి మంచి. కాకపోతే ముంగటోనికి భయపడిపించినమ్మా, హిందూ మేము ఉన్నాం హిందూ అని ఒక ఆయనకి చూపెట్టినాం. ఏమంటే మేము ఉన్నాం, మేము ఇంకా పోలేని ఆయనకి ఒక్కటి భయం చూపెట్టినాం, మాకు అదే విజయం సార్. అంటే ఇంతకుముందు వరకు మాధవి లతకి ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు కదా? లేదు, బ్యాక్గ్రౌండ్ సేమ్ లేదు. వాళ్ళు హాస్పిటల్ నడుపుతున్న పెద్ద ట్రస్టీ హాస్పిటల్కి ఇప్పుడు ముంగటి నుంచి ఇట్లా బీజేపీ గవర్నమెంట్ ఆయనకి టికెట్ ఇచ్చింది, మాకు అది వేరే లెక్క. అది కాకపోతే మాకు మాధవి లత కాకుండా వేరేవి ఉంటే మేము పోటీ ఇవ్వాలని మాకు ఒక బాధ్యత, ఆయనకి ఒకటి ఇవ్వాలే ఒక టఫింగ్ అని ఇచ్చినాం మేము. క్యాండిడేట్తోనే మాకు ముఖ్యం లేదు, ఆశతోనే ముఖ్యం లేదు. కాకపోతే ఆయనకి ఒకసారి ఓడించాలని మాకు ఆశ ఉంది, ఆశ మీద మేము నిలబడ్డాం. గెలిచాలి, మేము గెలిచామని మాకు గ్యారంటీ ఉంది, మన చెప్పలేము. మన దగ్గర బోకసోట్లు ఎక్కువ వేస్తారు కొడుకులు, మొన్న పోలింగ్లో అవి బంద్ చేస్తే మళ్ళీ లోపల నుంచి బోకసోట్లు వేసినారు. కాకపోతే మేము ఓడిపోయినాము అని భయ పడిపించినామని మాకు ఒకటి తృప్తి ఉంది. అది గెలిచినామా గెలిచలేమా, ముంగటానికి గెలిచక ఓడిపోకుండా మేము గెలిచినామని మాకు గ్యారంటీ ఉంది, మాకు ఒక హ్యాపీనెస్ ఉంది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు బోగసోట్లు అని మాధవి లత కొంతమంది ఓటర్ల యొక్క హిజాబ్ తీసి చూసినందువల్ల ఆమె కేసు అయింది. ఎన్ని చూడదు, లేడీస్ క్యాండిడేట్, ఆమె క్యాండిడేట్ ఉన్నాక పోలీసులు ఆడేమో చూస్తలేరు. ఏ ఆ పోలీసు చూసినా ఏ చూసి వాళ్ళతో తురుకులతోనే భయపడుతుంది. అరే మనం తురుకులేరు, ఎవరు తురుకులు వచ్చి కొడతారు, అది చూసి క్యాండిడేట్ లేడీస్కి లేడీస్ చూస్తే ఏం తప్పు ఉంది అలా. అంటే ఒక ఎంపీ ఎంపీ క్యాండిడేట్ అలా చూడడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? కరెక్టే, లేడీస్కు లేడీస్ చూసినాం, పోయి జన్ చూసాం. మీరు లేడీస్ కానిస్టేబుల్ ఏం చేస్తారు కదా, ఎవరు చూసినారు చెప్పు, లేడీస్ కానిస్టేబుల్ పోయి ఎవరన్నా పోయి చూసినామా? చూడమంటే ఇట్లా ఇట్లా చేస్తుంది లేడీస్ కానిస్టేబుల్. ఆమె ఏం చూసి నేను పోటీ చేస్తున్నా పోయి నేను చూసుకుంటా అని ఆల్రెడీ ఒక ఐడిఫై చేస్తే ఒక ఆడమ్మ పేరు మీద ఒక ఆడమ్మ పోయి ఓటు వస్తుంది, ఇంకోటి బతుకున్నానికి డేడ్ అని ఇచ్చేసినాం. మా గోశామల్లా 26 మంది 7 మంది పేర్లు పోయి తీసుకుపోయి ఎక్కడో ఊర్లో వరదింగారు, ఇక్కడ ఓటున్నారు, ఇక్కడ తిన్నోనికి ఎక్కడో పోయి వరదింగి అక్కడ పోయి ఓటేస్తారు. వాళ్ళు డివిజన్ అయితే గోశామల్ గోశామల్ డివిజన్లో అట్లా చేసినారు. మొన్న 2 గంటల దాకా ఒక ముసలామె 90 సంవత్సరాల ముసలామెకి ఇక్కడ పూలింగ్ పోతాళ్ళు 2 గంటల దాకా ఓటు వేయనియలే. ఆ వీడియో నా దగ్గర ఉంది, చూపడమంటే ఇప్పుడు పిసికి చూపెడతాం. కానీ కాకపోతే దొంగలు దొంగలే, ఆయనకి భయపడిపించినాం మేము. ఓడిపోతే మాకు అంత ఏం టెన్షన్ లేదు, వాళ్ళ భయపడినాడా చాలా అంతే, ఇంకా ఏం లేదు. జై బీజేపీ, జై తెలంగాణ, జై ఇండియా. అయినా ఎట్లయినా మన మనిషి మనకి గెలిచేటట్టే ఉంటుంది కదా, ఆయన తురుకైనా తురుకైనా ఆయన భయం ఉంటుంది. ఎందుకంటే మన గుళ్ళలో వస్తే ఆయన గెలుస్తాడని ఆయనకు భయం ఉంది, కానీ ఏమైనా గెలుస్తుందని అందరు అంటుర్రు. అంటే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఇక్కడ రాజాసింగ్ పాలిస్తున్నాడు, ఆయన కూడా ఎలాంటి డెవలప్మెంట్ లేదు అని కొందరు జనాలు అంటున్నారు, దాని గురించి మీరేమంటారు? ఆయన మంచిగానే ఉంది, డెవలప్మెంట్ ఎందుకు లేదు? అంటే ఇప్పుడు మాధవి లత గెలవాలని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మరి ఒకవేళ ఈమె గెలిస్తే అసదుద్దీన్ ఓడి, అంటే అసదుద్దీన్ 40 సంవత్సరాలకు పైగా నుంచి పోటీల్లో ఉన్నారు కదా, గెలుస్తూనే వచ్చారు, ఇప్పుడు ఓడిపోతారన్న భయం ఆయనకు నిజంగానే పట్టుకుంది అనుకుంటున్నారా? అవు ఉండొచ్చు, అందుకోసమే గుళ్ళలో వస్తుండే ఆయన, లేకుంటే ఎందుకు వస్తాడు, అదే ఉంది కదా మాట. సో ఇట్నే దినంచో 50 కోన్ రూల్ కర్ రే ఆప్ రాజాసింగ్ ఎవరు కోనే మాయా రాజాసింగ్ సో ఇట్నే దినంచో ఉనే క్యా కి ఆప్ కే లియే యా పే ఓ నహీ మాలూమ్ మేరే కో గరీబ్ లోగ ఘరా దియా కతే ఓ తో నహీ మాలూమ్ హమారే కో దియే సో किसको भी नहीं दिया, घरा दिया ना क्या दिया हम लोगों को, किसको क्या भी नहीं दिया बेटा, आज तक कुछ भी नहीं, महंगाई चे क्या सस्ता है बोल के, कुछ भी सस्ता नहीं है, करके खाने वाला क्या करके खाएगा, तो जाबा सही है क्या है सही है, जीतने को जीतने खत्म होता ही, उनके घर तक ही अच्छे है ना, दूसरों के लिए क्या भी अच्छे नहीं है। तो इतने दिनों से MIM भी रूलिंग में है और उसके साथ अच्छी है बेटा, ठीक नहीं होते तो MIM इतने दिनों से क्या किया? MIM यहाँ क्या नहीं है, यहाँ का वहाँ है MIM जिले में अच्छा है, यहाँ नहीं है, हाँ मैं जीत रही हूँ, ये मेरी मम्मी लोगों का घर है। अच्छा तो आप चाह रहे हैं MIM भी जीत सके? हाँ जीते ना माँ, अच्छा MIM तो अच्छा है, एक माने में जीतना MIM, ये लोगों से तो MIM अच्छी है, सही बोल रही मैं, ये लोग खाल रहे खाली पैसा उतना ही, उससे बढ़ के कुछ भी नहीं। तो इतने दिनों से यहाँ पे कौन रूल करे आपको? राज कोई भी नहीं करे,
तो यहाँ पे आपकी रोड देखे तो बहुत गंदगी है, कोई नहीं आया सफाई करने वाला? नहीं आता यहाँ पे, खाली आते देखते चले आते, करते बोलते चले जाते। तो आप इस वक्त MIM और माधवी लता ने कैंपेन किए थे, आपकी तरफ से कौन जीतना चाह रहे हैं आप? कोई भी जीतो, हमारा कुछ फायदा ही नहीं है, तो क्या बोलेंगे हम कौन जीतना कौन नहीं जीतना बोल के। तो आपकी कुछ स्ट्रॉन्ग बिलीफ है कि अगर उसने जीते तो हमको फायदा हो जाए? कुछ भी नहीं है, यहाँ बोल भी नहीं सकते हम यहाँ के लोगों को, ना कुछ नहीं आता, आता एक घंटे में फिर उसमें करंट भी निकाल देते, उसमें नल भी बंद हो जाता, यहाँ कुछ सहूलत ही नहीं है हम लोगों को। तो BJP लोग भी बोल रहे थे कि हम लोग बहुत सारा अपडेट किए थे लोगों को बोल के बोल रहे थे, उसके बारे में यहाँ BJP कुछ करा इसने तो? सो मीकु ना प्रॉब्लम्स ఏంటి ఇక్కడ? నీళ్ళ ప్రాబ్లమ్స్ అన్న ఉన్నది, మురికి నీళ్ళు ఎక్కువ వస్తాయి, ఒక గంట అని ఈడుస్తాడు కానీ 40 మినిట్స్ వస్తాయి, దాంట్లో 10 నిమిషాలు అయితే మురికి నీళ్ళు వస్తాయి. అంటే మీరు ఇప్పటి వరకు ఎవరికి కంప్లైంట్ చేయలేదా? చేసినాము, వస్తారు చూస్తారు, ఆ రోజు ఎవరైతే వస్తారు కదా ఆ రోజు నాలుగు రావు మురికి నీళ్ళు, ఆ రోజు ప్రెషర్ మంచిగా వస్తుంది, మళ్ళీ ఆయన ఎట్లయితే పోతాడు అప్పుడే ప్రెషర్ ఖతం అయిపోతుంది. సో అందరు అంటున్నారు ఏంటంటే BJP వాళ్ళు ఉండడం వల్లనే ఇక్కడ చాలా డెవలప్మెంట్ ఉంది అని చెప్పేసి అని అంటున్నారు. అంటే ఇప్పుడు మీరు వాటర్ వస్తలేవు ప్రాబ్లమాటిక్ ఉంది అని అన్నారు కదా, అందులో డెవలప్మెంట్ ఎక్కడుంది? అది మీరు చూడాలి. అంటే ప్రజలు మీరు ఇక్కడ నివసించేది మీరు కదా, చెప్పే దాంట్లో ఏం లేదు, మీరు చూస్తేనే కనిపిస్తుంది డెవలప్మెంట్ అయితే ఉన్నది, రోడ్లు వేసుకున్నారు అది ఇది చాలా వేసుకున్నారు, చాలా మంది మంచిది, కానీ హిందుత్వత్వం కోసం BJP రావాలి అది నిజమే, కానీ ఇది మనకు తాగనికి నీళ్ళైతే ఉండాలి కదా, అది జరూరీ ఉండదా లేదా అట్లా. అంటే ఇప్పుడు మీరు మరి ఒకవేళ ఇప్పుడు మళ్ళీ కూడా BJP గెలిస్తే మీకు అన్ని డిమాండ్స్ జరుగుతాయని మీరు అంటున్నారు? గెలవాలి. మరి ఏం డెవలప్మెంట్ లేనప్పుడు మీకు వాటర్ ప్రాబ్లం ఉన్నప్పుడు గెలిచి ఏం లాభం? లాభం అనేది అంటే ఇప్పుడు MIM గెలిచినా ఏం లాభం ఉంది? అదే కదా చెప్పేది, రెండిట్లో ఏది గెలిచినా డిఫరెన్స్ ఏం లేదు కదా, అలాంటప్పుడు పర్టికులర్ BJP అనే ఎందుకు? BJP అంటే మన హిందువుల కోసం BJP ఉండాలి. ఆప్కి క్యా ప్రాబ్లమ్స్ హై యాపే? దేఖో హమారా వాటర్ సహీ నహీ ఆతా, రోడాం భీ దేఖో అబ్ అబ్ తో డాల్ రహే, ఖుదే సే హోతే జా రహే, డాల్తే జా రహే, డేనిస్ కా పానీ ఆతా ఏక్ ఏక్ బార పానీ మే, హర్ చీజ్ మహంగాయీ, ఇత్తి మహంగాయీ హో గయీ కి బోల్నా నహీ, इतनी महंगाई रही तो भी फिर गरीब लोग अमीरा बोलते कैसा भी खा रह सकते, गरीबा कहाँ से ला के इतना महंगा रहे तो बोलो, थोड़ा तो थोड़ा बेनिफिट रहे तो ना, चावल पे बढ़ेगा, जान दो हर चीज़ पे बढ़ेगा. तो यहाँ पे तो BJP रूल करे बोल के बोल रहे, उन लोगों से आपकी कुछ फायदा नहीं है? अपने को कौन क्या करे, अपने को तो नहीं है मालूम भाई, अपने को तो कौन महंगा करा सस्ता करा, अब कौन सी गवर्नमेंट आती कौन सा कौन क्या भी कर नहीं सकते, महंगा या सस्ता खाना खाना ही है अपने को, है नहीं कौन आए तो क्या फ़ायदा तो नहीं है ना, या BJP आओ या कांग्रेस आओ कौन से भी आओ, अपने को तो सस्ता देने का नहीं है, उनका रूल्स से तो उन्होंने अमल करेंगे है नहीं तो ना. तो इस बार आपकी तरफ से कौन सा पार्टी जीतना चाह रहे हैं आप? देखो आप कौन भी आंदो अपने को तो नहीं मालूम, मैं तो बोली भगवान जिसका नीयत साफ है उन तो आना जरूरी है नहीं, बस उतना ही लिखन है, जो आएगा उसकी किस्मत, नहीं आएंगा उसके बाद किस्मत. तो इस बार माधवी लता और MIM से असदुद्दीन है, तो कुछ लोग बोल रहे थे कि उनकी मन में डर का हार का डर है, तो इसलिए उन्हें मंदिरों के पास जा रहे, उसके बारे में क्या बोलना चाह रहे? नहीं मंदिरों को नहीं, हम लोग पहले भी गए थे मंदिरों के लिए, काम भी किए हम लोग, ऐसा नहीं है मंदिर के लिए अकबरुद्दीन अवैसी वहाँ से फंड लेके आए, मंदिर बनाए या अपने क्या लाल दरवाजे में, उन्होंने सब चीज़ काम करे पहले भी, डर का कोई मसला ही नहीं है, उन लोग डरने की बात ही नहीं है, उन लोग काम करे काम कर, अब आप कहीं काम कर रहे हैं आप उसका हक मांगेंगे, उन लोग काम करके वोट मांग रहे हैं और हम लोग दिल से वोट दे रहे हैं उन लोग को, ऐसा कोई मसला ही नहीं है उन लोग को कि डरने का जीतने का, हम लोग 101% जीत रहे. तो इतने दिनों से उन कैंपेन भी नहीं किया, इस बार पहली बार उन्हें कैंपेन किया, उसके बारे में क्या बोल रहे हो? कैंपेन तो हर टाइम करते हैं मैडम, ऐसा कुछ नहीं है कैंपेन, अगर काम नहीं रहा तो भी उन लोग आके पूछते हैं काम है क्या है, रोड डलाते आप देखो ये रोड कैसे है, नल कैसे है, काम कैसा है, उन लोग का काम एकदम एक नंबर काम है, मैं उनको वोट डालने के लिए मैं बहरीन से आया. कुछ लोग बोल रहे थे कि असदुद्दीन के मन में डर हार के डर है, तो इतना कितना सच है या झूठ है? शेर है कभी हारेंगे नहीं, ये तो अल्लाह का भरोसा है, वो शेर कभी हारेंगे नहीं, वो यहाँ की पब्लिक वैसा खुदा मानते हैं, तो ये एरिया ही नहीं बाकी रहेंगे, उन्होंने नहीं रहा तो शेर नहीं रहे तो एरिया बाकी नहीं रहेंगे.
तो इतने दिनों से उन कहीं नहीं गया, तो पहली बार उन्हें मंदिरों के पास गया था, उसके बारे में क्या बोलना चाह रहे हैं? किस लिए गया? कुछ लोग बोल रहे थे मंदिर के पास गए थे हार का डर बोल के। नहीं जाते, वो डरी नहीं है उनको, शेर को कभी डरता है क्या? बच्चे बच्चे को पूछो ये एरिया में उनके बारे में, शेर शेर डरता नहीं, मंदिरों में जाने की जरूरत नहीं है उनकी, वैसे नौबत आई नहीं उनको, वैसा पीरियड आया नहीं। तो इस बार बोल रहे थे कि असदुद्दीन के मन में हार जाने का डर है, वो कितना सच है? मैडम डर कहीं को रहेगा बोले, 40 साल से उनकी हुकूमत चल रही है, जो एमपी सीट पे है, इतना डेवलपमेंट करे हैदराबाद को कि आप हर एरिया देख लीजिए आप, इतना डेवलपमेंट है, आपको उसका डर क्या है? हर उनको चाहने वाले उनको अकेले फिरते हो ना, कोई है उनको सपोर्ट, कोई सिक्योरिटी लेके फिरते, तो डर किसका रहेगा? उनको डर ही नहीं है। इंडिया पे भी इतने अच्छा बयान देते हैं, सब करते हैं, हर चीज़ है, उनको कुछ भी डर नहीं। हाँ सामने वाले अगेंस्ट पार्टी तो बोलेंगी ना, सामने वाली बोलेंगी कि भाई डर है उनको, कुछ ना कुछ तो बोलना है, ऑब्जेक्शन देना ही चाहिए उनको कि भाई डर है उनको, क्या है बोले, कुछ भी नहीं है। वो आपसे फिर आदमी हर जगह फिर हर आदमी फैन है हैदराबाद का, इंडिया में तक फैन है वो आदमी का, तो वो कुछ भी डर नहीं है, खाली बोलने वाले बहुत बोलते हैं, जीतेंगे तो असद अवैसी साहब ही जीतेंगे। तो कुछ लोग बोल रहे थे कि इस डर की वजह से उन्हें मंदिर के पास जा रहे थे, वो कितना सच है? वो मंदिर कहीं जाएंगे मैम, इज्जत तो करना पड़ता हर रिलीजन का, तो आप कोई मस्जिद करना आ गया, अगर हमारे चीफ मिनिस्टर जितने भी बने मस्जिद में, चार मीनार की मस्जिद में आके नमाज पढ़ते, क्या वो बोलेंगे क्या उसके यहाँ सपोर्ट किया से? खाली आए मिलने आते, करने आते, मंदिर से जाते जाते टच करके जाएंगे, कुछ भी वो नहीं है कि भाई रिलीजन तो रिलीजन है, रिलीजन को रेस्पेक्ट करना पड़ता हर एक रिलीजन, रेस्पेक्ट करने में कोई प्रॉब्लम नहीं है ना। तो माधविलता ने ओल्ड्स डालते वक्त कुछ लोगों के हिजाब निकाल के उनकी चेहरा देख के अंदर भिजवाई थी, उसके बारे में क्या बोलना चाह रहे? वो उनके तरीका गलत तरीका है मैडम, क्यों वो तो उन्होंने इलेक्शन कमिश्नर बन गए वैसा हो रहा, उन्होंने अपने हाथ में इलेक्शन लेके चल रहे वैसा, जहाँ बोले वहाँ अपना राज नहीं चलेगा ना। लास्ट टाइम पिक्चर में भी देखे आप, मुसलमानों की मस्जिद की तरफ तीर खींच के दे रहे थे, वो गलत तरीका है उनका, उन्होंने क्यों वो तो अपना रिलीजन फॉलो करने चाह रहे, मतलब आपका रिलीजन आप फॉलो करो, दूसरों को क्यों तकलीफ दे रहे हो? तो कुछ लोग बोल रहे थे कि असदुद्दीन के मन में हार जाने की डर है, वो कितना सच है? डर कहीं को रहता मैडम, डर नहीं है उनके मन में, उन्हें जीतेंगे और भारी अक्सर से जीतेंगे इंशाल्लाह, ऐसा कुछ भी नहीं है। और हम बचपन से उनको देख रहे हैं, बचपन से उन्होंने सेकुलर पार्टी है, सबको लेके चलने वाली पार्टी है, हिंदू मुस्लिम सिख ईसाई सबको लेके चलने वाले, ऐसा कुछ भी नहीं है, जीतेंगे तो उन्हें इंशाल्लाह। तो इस डर की वजह से उन्हें मंदिरों के पास जाने वाला है, तो ये भी एक बात है, इसमें कितना सच है? नहीं मैडम ये तो हो ही नहीं सकता, क्योंकि शुरू से उन्होंने सेकुलर है, सबको लेके चलने वाले है, अकबरुद्दीन अवैसी जो है सो यहाँ लाल दरवाजे के लिए छिनछिन कराए सो है पैसे, हमेशा जो है ना हिंदू मुस्लिम सबको लेके चलने वाले है, सेकुलर है, ऐसा कुछ भी नहीं है, सबको लेके चलने वाली पार्टी है MIM। तो इलेक्शंस वक्त माधविलता ने कुछ लोगों की हिजाब निकाल के उनकी चेहरा और आइडेंटिटी देख के अंदर भिजवाई थी, वो सही या गलत है? नहीं वो तो गलत है ना मैडम, क्योंकि आधार कार्ड में पुराने फोटोज है, आप जो है ना उसको मैच करेंगे तो थोड़ा डिफरेंस आ रहा, उसको समझ के आप गलत है ऐसा है वैसा है बोलना गलत है, बिल्कुल गलत है। MIM का तो शुरू से उलसीडी पे राज है और उनके बाप दादा के दौर से कल आरन से उन्होंने चौथा या पांचवा इलेक्शन है SS साहब का 100% जीतते, और काम है आवाम को, नल की सहूलत है एरिया में, पानी की सहूलत है, बिजली की सहूलत है, और टैक्सों के लिए माफ़ी करते, और आपके रोड पे चालाना होते जो ट्रैफिक है इसका एक स्कीम निकालते, 50% डिस्काउंट कराते, ये तमाम चीज़ा MIM से सहूलत है आवाम को, इसीलिए आवाम MIM का साथ देती है और MIM का भरपूर वोट डालती। कुछ लोग बोल रहे थे कि असदुद्दीन के मन में हार जाने की डर पैदा हुआ है, वो कितना सच है? नहीं नहीं वो तो बिल्कुल गलत है, सवाल ही पैदा नहीं होता, उनके काम के ऊपर उनको वोट 100% मिलता और 100% जीत होती। तो उस डर की वजह से उन्हें मंदिरों के पास जा रहे बोल के बोल रहे थे, उसके बारे में क्या है? नहीं नहीं मंदिरों का तो ऑलरेडी साफ हर वक्त जाते, लोगों को कॉपरेट करते, उनके फेस्टिवल में जाते, उनके फंक्शनों में जाते, उनके शादियों में अटेंड करते, ऐसा कुछ भी नहीं है। 100% असदुद्दीन अवैसी जीतेंगे, क्योंकि माधवी लता जी कोई पब्लिक के काम करे नहीं, और असदुद्दीन अवैसी शुरू से काम करते हुए आ रहे हैं और हमेशा करते रहेंगे, और असदुद्दीन अवैसी सिर्फ हैदराबाद के लिए काम नहीं करते, पूरे हिंदुस्तान के लिए काम भी करते, आवाज़ भी उठाते, हिंदू मुस्लिम सारे लोगों के लिए, दलित जितने SC ST भाई है उन सब के लिए काम कर रहे हैं, करते हुए आ रहे हैं, और हम उनकी पूरा सपोर्ट करते हैं असदुद्दीन अवैसी का, और करते रहेंगे। हमारे हम जहाँ पे अभी चंद्रायन गुट्टा एरिया में इतना बड़ा बिल्डिंग है GHMC का,
ये भी जो है ना असदुद्दीन अवैसी, अकबरुद्दीन अवैसी और हमारे एरिया काउंसलर जनाब समद बिन अब्दाद, फहद बिन अब्दाद, ये सब कोशिश करके यहाँ पे बनाए। सामने फायर स्टेशन लेके आए, नेशनल एकेडमी लेके आए, जो बच्चे अनएम्प्लॉय है उनको जो है ना ट्रेनिंग देके उनको जॉब्स पे लगाते। तो ऐसे डेवलपमेंट के काम असदुद्दीन अवैसी कराने के बाद में कौन उन्होंने नहीं जीतना बोल के सोचेंगे, उनको जीतना बोल के दुआएँ भी करते और उन्होंने जीतना बोल के वोट भी डालते और हम हमेशा डालते भी रहेंगे। क्योंकि असदुद्दीन अवैसी आधी रात को दिन रहने दो, रात रहने दो, कभी भी अगर कोई भी हिंदू मुसलमान को कुछ भी तकलीफ हुआ आगे बढ़ के उन्होंने काम करते, उनकी मदद करते। तो कुछ लोग बोल रहे थे कि उसकी मन में हार जाने की डर है, वो कितना सच है? नहीं मैडम, कैसा हार जाएंगे, वो जब सारे हैदराबाद के लोग उनको पसंद करते और उन्होंने हैदराबादी लोगों के लिए काम करते और सारे हिंदुस्तान के लोगों के लिए आवाज़ भी उठाते, काम भी करते, तो उनको क्यों डर रहेगा? इलेक्शन के बाद में आप देखे होंगे उन्होंने अपने बच्चों के साथ में क्रिकेट खेल रहे थे, अगर डर रहता तो घर में जाके बैठ जाते थे, डर नहीं रहने से तो उन्होंने बेफिक्री से क्रिकेट खेले जाके इलेक्शन के बाद, इलेक्शन हो जाने के बाद। सो इंतमंदि ప్రజల్ని అడిగి తెలుసుకున్నాం కదా, వారు చెప్పేది ఏంటిదంటే భయం ఉన్న వ్యక్తికి 40 సంవత్సరాల నుంచి ఇక్కడ పాలిస్తున్న వ్యక్తికి భయం ఏంటి అనేది వారి అభిప్రాయం. భయం లేదు, ఏం లేదు, ఎవరొచ్చినా మేము ఎదుర్కోగలము అని చెప్పేసి ప్రజల్లో కూడా ధైర్యం ఉంది. మరి అసదుద్దీన్ గెలుస్తారా లేదా అనేది ఎలక్షన్స్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది. కెమెరామెన్ రామ్తో శ్రావణి, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.